రోజు న్యాయవాదుల రిలే నేరాదీక్షలో భాగంగా ఈరోజు 4వ రోజుకు చేరింది. పోలీసుల నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ మేము ఈరోజు 4వ రోజు రిలే నిరాదీక్ష చేస్తున్నాము. ఇదే విధంగా కొనసాగితే ఏమీ స్పందన లేకపోతే మేము సోమవారం నుంచి వినూత్న ప్రయత్నంలో భాగంగా వేరే నిరసన తెలియజేస్తాం. సోమవారం ఇంతవరకు కూడా పోలీస్ వ్యవస్థ ఈ లాండ్ ఆర్డర్ నిరోధించే ఈ సమస్యలన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ అయితేనేమి, పోలీస్ వ్యవస్థ అయితేనేమి ఏమాత్రం చీమకుట్టినంత కూడా స్పందన లేకోకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ మెసేజ్ ప్రజల్లో చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన వెంటనే స్పందించకపోతే వివిధ సంఘాల మద్దతు కూడా తీసుకొని మేము ఈ నిరసనని ఉధృతం చేస్తామని పోలీస్ వ్యవస్థలకి అందరికీ తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ ఒక న్యాయ వ్యవస్థ న్యాయాన్ని న్యాయ కోర్టులు లాయర్లుగా వాదించే న్యాయవాదులే ఈరోజు 21 రోజు అవుతుంది నిరసనలు తెలుపుతూ వివిధ దఫాలుగా మేము 21 రోజుల నుంచి పోరాటం చేస్తుంటే ఏమాత్రం కానీ రెస్పాన్స్ లేకపోవడంతో ఇది దేనికి సంకేతము, ఈ నిర్లక్ష్య వైఖరి దేనికి సంకేతం అని మేము ప్రశ్నిస్తున్నాము. కనీసం ఇది ప్రజాస్వామ్యం పరిపాలన ఉందా లేదా అనే అనుమానం వ్యక్తమవుతుంది. మనం ఎక్కడున్నాము అనేది కూడా మాకు అర్థం కావడం లేదు. కనీసం వచ్చి మేము ఇది చేస్తాము, మేము మీ సమస్య ఏమని అడిగిన పాపాన కూడా ఎవరు లేదు. కాబట్టి వెంటనే దీన్ని మీరు ఇప్పటికైనా స్పందించకపోతే దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలియజేస్తున్నాము.